వాట్స్ అప్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్రాంక్లిన్ డెవలప్ మోడ్ సిరీస్ సీజన్ నెంబర్ 4. ఈ రోజు నేను అయితే ఓల్డ్ మ్యాన్ దగ్గరికి అయితే వచ్చాను, ఎందుకంటే మైకిల్ అయితే లోపల ఉన్నాడు. ఇప్పుడు మనం చేసిన పనులన్నీ కూడా మైకిల్కి అయితే తెలిసిపోయి, సో మనల్ని అయితే ఏమనలేదు మైకిల్, బట్ ఒక చిన్న పని అయితే చేసి పెట్టమన్నాడు. సో దానికైనా కొంచెం సీక్రెట్ అయితే చేయాలంటది. సో వెళ్దాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపలికి వెళ్ళి ఇప్పుడు మైకిల్తో అయితే డిస్కస్ చేస్తాను. ఓకే, సో మైకిల్ అయితే మనకి ఇక్కడ ఉన్నాడు. హలో మైకిల్. ఓకే, సో చెప్పు నీకేం కావాలి. సో గాయ్ సింపుల్గా ఇక్కడ మనకు వచ్చేసి మైకిల్ అయితే ఒక మూవీని అయితే తీయబోతున్నాడు. సో తనకి సంబంధించిన రైవల్స్ కూడా సేమ్ అటువంటి మూవీని అయితే ప్లాన్ చేయబోతున్నారంట. కాకపోతే తన రైవల్స్ తీసే మూవీలో మాత్రం కొంచెం ఫేమస్ యాక్టర్స్ అయితే ఉన్నారంట. సో మన మైకిల్కి అయితే అదే మన మైకిల్ తీయబోయే మూవీలో మాత్రం అంత ఫేమస్ యాక్టర్స్ అయితే లేరు. సో ఈ రెండు మూవీస్లో వచ్చేసి మనకి ఏది ఫస్ట్ రిలీజ్ అయితే దానికే కొంచెం సక్సెస్ అయితే వస్తుందంట. సో మైకిల్ అయితే అదే చెప్తున్నాడు, అంటే మనకి ఇండైరెక్ట్గా ఆ మూవీని అయితే హ్యాపీ అనేది చెప్తున్నాడు మనతో మైకిల్. సో మైకిల్కి మూవీస్ తీయడం అంటే చాలా చాలా ఇష్టం, మీకైతే తెలుసు ఎవరైతే స్టోరీ మోడ్లో ఆడారో. ఓకే మైకిల్, నేనైతే నీకు హెల్ప్ చేస్తాను లామర్తో కలిపి. లామర్ అయితే కిందే ఉన్నాడు. ఓకే వెళ్దాం, బాగానే తీసుకొచ్చాం గైస్ మనం అయితే ఆర్మర్డ్ కూరూమ్ అని. అండ్ మైకిల్ మాత్రం ఎటువంటి వెహికల్ అయితే లేకుండా వచ్చాడే సీక్రెట్గా, చూసారా కాప్స్ కూడా రాలేదు. సో లామర్ లామర్ అయితే ఎక్కడ ఉన్నాడు? కమల్ లామర్ మాకైతే పని పడింది, వెళ్దాం. మైకిల్ నువ్వు కొంచెం జాగ్రత్తగా రావాలబ్బా, ఎందుకంటే నువ్వు మేయర్వి, ఇలాంటి పనులన్నీ చేస్తున్నావు మాతో. సో మనమైతే మైకిల్ని డ్రాప్ చేసేద్దాం ఓకే హౌస్ దగ్గర, ఆ తర్వాత మనం అండ్ లామర్ అయితే కలిపి వెళ్దాం అక్కడికి స్టూడియోస్ దగ్గరికి. చాపర్ అయితే రెడీగా ఉందంట, దాన్ని అయితే తీసుకుని కొన్ని బోట్స్ అయితే బ్లాస్ట్ చేయాలంట ఈరోజు. సో మొత్తానికి అయితే అక్కడ ఏదో షూటింగ్ జరిగినట్టు ఉందో మొత్తానికి బోట్స్తో, వాటిని డెస్ట్రాయ్ కనుక చేస్తే మాత్రం ఎస్ మ్యాక్స్ ఆ మూవీ లేట్ అవుతుంది, అండ్ మైకిల్ మూవీ వచ్చేసి మనకి ఫాస్ట్కి అయితే రిలీజ్ అయిపోద్ది, సక్సెస్ అయిపోద్ది. ఓకే కమాన్ లామర్ ఫాస్ట్గా మైకిల్ ఎడి, ఎస్ ఫాస్ట్గా మైకిల్. ఈ కార్ గురించి అయితే మైకిల్కి తెలీదు, సర్ప్రైజ్ అయ్యి ఉంటాడు ఒకేసారి. లెట్స్ గో టు మైకిల్స్ హౌస్, మైకిల్ని దింపేసి మనం అయితే వెళ్దాం. వే పాయింట్ అయితే ఇంకా సెట్ అవ్వలేదా మనకి మైకిల్ హౌస్కి, పెట్టుకుందామా? వద్దులే నాకేదో తెలుసు, అవసరం లేదు వే పాయింట్ ఏమీ. ఎస్ ఇప్పుడైతే సెట్ అయినట్టు ఉందా, సెట్ అయింది. ఎవరైతే పిలిచింది అని? కిటి కిటి ఏదో వెళ్ళిపోయింది. మైకిల్ని అయితే మనతో తీసుకోవాలి గైస్ ఓకే, ఎట్టి పరిస్థితుల్లోనూ మైకిల్కి అయితే ఇటువంటివి చాలా చాలా ఇంట్రెస్ట్ అనమాట, ఎందుకంటే తన పని కాబట్టి అవుతుందా లేదని చెప్పేసి దగ్గరుండి అయితే చూస్తూ ఉంటాడు. కానీ ఇప్పుడు తీసుకెళ్తే మాత్రం మామూలుగా ఉండదు మనకి, అండ్ మైకిల్ వచ్చేసి అసలు మంచిది అది కాదు ఇప్పుడు తీసుకువెళ్ళడం. సో మైకిల్ టేక్ రెస్ట్ ఓకే, పని అయితే అయిపోయింది అనుకో, ఇంకా నాకు చెప్పావు కదా మామూలుగా ఉండదు. మన సంగతి ఏంటో తెలుసులే మైకిల్కి, అందుకనే మనకు చెప్పాడు సీక్రెట్గా. ఇంకా వెళ్దాం స్టూడియోస్ దగ్గరికి, అందరం ఇక్కడ నుంచి స్టూడియోస్ 0.5 miles అంతేనా, హాఫ్ మైల్ ఉంది ఇక్కడ నుంచి. ఓకే అంటే మేయర్ అయినా కూడా ఇంకా మనకు మూవీస్ అయితే తీస్తూ ఉంటున్నాడు అన్నమాట మైకిల్, నైస్. మేయర్ అవడం కన్నా ఎక్కువ ఇష్టం మైకిల్కి మూవీస్ తీయడం అయితే. వచ్చేసాం స్టూడియోస్ దగ్గరికి, చాపర్ అయితే ఎక్కడే పెట్టానని చెప్పేసి అన్నాడు మైకిల్. కమ్ ఆన్, ఎస్ ఓపెన్ అయితే అయింది. బజార్డ్ అయితే ఉంది ఇక్కడ, అసలు బాగుంటుందబ్బా చాపర్ ఇది, ఫాస్టెస్ట్ చాపర్ అని చెప్పచ్చు మనం GTA 5లో మోడ్స్ లేకుండా. ఓకే సో కాప్స్ అయితే రాకుండా మైకిల్ అయితే చూసుకుంటానని చెప్పేసి అన్నాడు. సో అంతకన్నా ఇంకేం కావాలి మనకి. లామర్ నువ్వు మాత్రం జాగ్రత్త, కాస్త కింద పడిపోయిలా ఉన్నావు. ఓకే బాగానే వచ్చున్నాళ్ళే. హలో లామర్. ఓకే లెట్స్ గో. సో ఎన్ని ఉన్నాయి మొత్తానికి? అవే మనకి బోట్స్ అయితే, దీంతో మనం అయితే షూట్ చేయొచ్చు. ఫ్రంట్ అయితే పాయింట్ ఉంది కదా మనకి, చూసారా మామూలుగా ఉండదు. ఓకే ల్యాండ్ అవుదాం, దగ్గరలో అయితే రెండు ఉన్నాయి. వాటర్లో పడకుండా మాత్రం షూట్ చేయాలి అబ్బా, అదే టాస్క్ ఇప్పుడు, పెద్ద టాస్క్ అది. ఫస్ట్ అయితే దీన్ని చూద్దాం, కాస్త స్టేబుల్గా అయితే ఉంది. కొంచెం వేరే చాపర్ ఏమైనా ఇవ్వాల్సింది మనకి, రాకెట్స్ పెట్టుకునేది, దీంతో బాగా కష్టం షూట్ చేయడం. ఎస్ కమ్ ఆన్. ఓకే అయిపోయింది, ఒకటైతే అయిపోయింది, నెక్స్ట్ దగ్గరలో ఇంకొకటి ఉంది, దీన్ని అయితే మనం ల్యాండ్ నుంచే చూద్దాం. ఏది రెండింట్లో? ఓకే అటువైపుది. కమాన్,
ఆల్మోస్ట్ వాటర్లోకి మాత్రం వెళ్ళకూడదు కదా ఓకే ఎందుకంటే చాపర్ మళ్ళీ మనం బ్యాక్ అయితే తీసుకురావాలి లేకపోతే అయిపోతాం ఓకే అయిపోయిందా తగలట్లేదబ్బా సరిగ్గా ఎలా తగులుతుంది అయినా హ్యాండ్లింగ్ కొంచెం కష్టం కదా షూట్ చేసేటప్పుడు జస్ట్ మిస్ జస్ట్ మిస్ జస్ట్ మిస్ ఓకే కమ్ ఆన్ కాసేపు ప్లీజ్ అలాగుండు కదలకుండా అయిపోయింది ఇంకా ఉన్నాయి ఫైవా టామీ మ్యాన్షన్ టామీ అయితే కంగారు పడతాడబ్బా ఏంటిది ఏంటి ఆడవాడని చెప్పేది హలో టామీ లేడు మామూలుగా చెప్తున్నా మళ్ళీ ఉన్నాడేమో చూపించలేదని చెప్పేసి అంటారు అందుకనే చెప్తున్నాను ఎక్కడ తిరుగుతున్నాడు ఒకడైతే చూద్దాం వీటి సంగతే ప్యానిక్ అవుతారబ్బా ఖచ్చితంగా పీపుల్ ల్యాండ్ చేసి షూట్ చేయొచ్చా దీంతో ట్రై చేద్దాం ఆగండా ఒక నిమిషం పని అవుతుంది మొత్తానికే ఎస్ అయిపోయింది ఒకటైతే ఇది కూడా అయిపోతుంది మ్యాక్సిమం తగలట్లా ఎస్ ఇలా బాగానే ఉంది కదా ఈజీగా ఓకే ఇలాగైతే పని అవుతుంది మళ్ళీ ఎస్ మైకిల్కి ఎంత కాసేపు ఉంటే నాకైతే అర్థం కాలేదు మొత్తానికి షూటింగ్ని ఆపుకోవచ్చు మైకిల్ అయితే మేయర్ కాబట్టి కాకపోతే అలా మాత్రం అనుకోలేదు మైకిల్ ఇక్కడ ఓకే కొంచెం కష్టంగా ఉంది కాబట్టి ఏ రాకెట్ లాంచర్తో కానిచ్చేద్దాం ఇంకా ఓకే సో హోమింగ్ లాంచర్ అయితే ఉంది కానిచ్చేద్దాం హోమింగ్ లాంచర్తోనే ప్రస్తుతానికి పోలేదు ఓకే పోయింది ఇంకా రెండు ఓకే ఇంకొక షిప్ అయితే ఉంది ఇటు సైడ్ ఎస్ అయిపోయినాయి కలెక్ట్ ద వెహికల్ ఓకే చాపర్ అయ్యి మళ్ళీ కమల్ నమ్మర్ ఫాస్ట్గా వెళ్ళిపోవాలి మళ్ళీ కాల్స్ వస్తే పెద్ద ప్రాబ్లం వద్ది ఫ్లైస్ హోమా ఓకే ఇంటికైతే వెళ్ళిపోవాలి ఇప్పుడు సో మొత్తానికి మిషన్ అయితే ఆగొట్టాం మైకిల్ ఇచ్చిన మిషన్ కావంటే మైకిల్ వాళ్ళకి షూటింగ్కి పర్మిషన్ ఇవ్వకుండా ఆపుకోవచ్చు బట్ అలా మాత్రం చేయలేదు మైకిల్ ఆ ఐడియా మైకిల్కి రాలేదా లేకపోతే వచ్చినా కూడా కావాలని మన చేత చేయించడా తెలియదు మనకైతే బట్ ప్రస్తుతానికి మాత్రం మైకిల్ అయితే మనల్ని ఏమీ అనలేదు ఇంతకుముందు మనం చేసిన థింగ్స్కి అయితే గ్లామర్తో కలిసి సో అదొక మంచి విషయం నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేశాను మైకిల్ దగ్గర నుంచి తిట్టేస్తాడని చెప్పేసి బట్ అలా మాత్రం జరగలేదు మనకిక్కడ ల్యాండ్ చేసేద్దాం ఇంకా మన ఇంటి పైన సోలార్ ప్యానల్స్ అయితే ఉన్నాయి వీటి మీద అయితే ల్యాండ్ చేయాలి ఇప్పుడు ఓకే ఇక్కడతో మనకి పని అయితే కంప్లీట్ అయిపోయింది మైకిల్ ఇచ్చింది స్టూడియోస్ దగ్గరికి అయితే వెళ్తున్నాను ఇప్పుడు ఎందుకంటే మన సీక్రెట్ వెహికల్ అక్కడ ఉండిపోయింది సో వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట చెప్పండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో బట్ మైకిల్ మాత్రం కాస్త రిస్క్ అయితే చేశాడు అబ్బా నిజంగా సో సింపుల్గా షూటింగ్ అయితే ఆపకుండా ఇవన్నీ అయితే చేశాడు మైకిల్ సో మొత్తానికి ఏదో ఒకటిలే మిషన్ అయితే అయిపోయింది నీకు వచ్చేసి మ్యాక్సిమం రేపైతే రావచ్చు గైస్ ఓకే సో వస్తే రేపు లేకపోతే నెక్స్ట్ 2 ఎపిసోడ్స్లో ఎప్పుడైనా రావచ్చు నీకు బెల్లికి వచ్చేసి సో మనమైతే స్టూడియోని దాటిస్తాం నీకు వచ్చాక మాత్రం మొత్తం ఈ విషయాలన్నీ కూడా చెప్పాలి ఎందుకంటే ఎస్ ఏమైనా ఐడియాలు ఉంటే మాత్రం చెప్తాడు నీకు తెలియనివాడే నీకైతే మాత్రం సో నెక్స్ట్ 2 ఎపిసోడ్స్లో ఎప్పుడైనా రావచ్చు ఓకే నీకు సో వీడియో అంతా ఇక్కడ దయచేస్తాను వీడియో అంతా పక్కన లైక్ చేయండి ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవుతామండి సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్